Do you know her? Yes. లోనికి రండి. మొదట్లో నాతో మాట్లాడడానికి ఇష్టపడకపోయినా ఆ తర్వాత అతను మొత్తం నాతో ఒప్పుకున్నాడు. సార్, ఐఎమ్ జర్నలిస్ట్. యాక్చువల్గా నేను మీతో మాట్లాడాలనుకున్నది ఈ విషయం గురించి కాదు, వేరే విషయం గురించి. 2 రోజుల క్రితం మీరు రాసిన పుస్తకం ఒకటి నేను చదివాను. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సో ఈ పుస్తకం గురించి మీ గురించి మా ఛానల్లో బయట కోసం నేను ఇక్కడికి వచ్చాను. దానిలో ఏముంది? మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ బుక్ మీరే పబ్లిషింగ్ చేశారా సార్? అవును, సుమారు 4-5 సంవత్సరాలు అయి ఉంటుంది. ఈ వర్క్ని ఏ పబ్లిషర్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు దద్దమ్ములు. దాంతో నేను కొన్ని ప్రింట్అవుట్ తీపిచ్చాను, దాని తాలూకు బుక్కే ఇది. మిగిలిపోయినవి నేనే స్వయంగా కొన్ని బుక్ స్టాల్స్ ఇచ్చేశాను. ఇలాంటి పుస్తకం రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ప్రత్యేకించి నాకు ఎటువంటి ఇన్స్పిరేషన్ లేదు, అతనే కరెక్ట్ గా రాసుంచాడు కదా. అతనా? నేను చెప్పాలనుకున్నది. అప్పుడు దీన్ని రాసింది వేరే వాళ్ళు? కాదు, అది కాదు, రాసిందైతే నేను కాదు. అతని దగ్గర నుంచి నిజం రాబట్టడానికి నేను పెద్దగా కష్టపడలేదు. దానికి ముందే అతను నిజం మొత్తం చెప్పేశాడు. ఎవరు తను? అతను నా పేషెంటే, తనే ఈ పుస్తకం రాసింది. ఇట్స్ యూ, నువ్వే దాన్ని రాసింది. ఎలాగైనా సరే ఒక పుస్తకం రాయాలనుకున్న సమయంలోనే నా చేతికి తను రాసిన ఈ నోట్బుక్ దొరికింది.